రాజరాజేశ్వరుడు
మాతాకి జై, బోలో శాస్త్రం జయేశ్వర భగవానికి జై. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమత్వం నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సరద, బోలో విఘ్నేశ్వర భగవానికి జై, బోలో శాస్త్రం జయేశ్వర భగవానికి జై. మన జగిత్యాల పట్టణంలో కులాస క్రమం నందు 4 సంవత్సరం కింద సహస్రలింగాల దేవాలయం ప్రతిష్టాపన కావించుకొని ఈరోజు 4 సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నాము. అలాగే కింద సంవత్సరం కూడా త్రిమూర్తుల కుటుంబంతో కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే త్రిమూర్తులంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దంపతులుగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయస్వామి దత్తాత్రేయుడు ఇవి కాకుండా కూడా వీరభద్రుడు కాలభైరవుడు జంట నాగేంద్రుడు నవగ్రహాలు మరియు సహస్రలింగాల ప్రతిష్టాపన చేసుకొని 4 సంవత్సరములు త్రిమూర్తుల ప్రతిష్టాపన జరిగి 1 సంవత్సరం అవుతుంది. మరి వార్షిక సందర్భంగా శివ కళ్యాణము మరి లక్ష్మణ కళ్యాణం చేస్తున్నాము. మరి భక్తులచే స్వయంగా సహస్రలింగాల ప్రతిష్టాపన గావించడం జరిగింది. మరి సహస్ర
వ్యక్తులచే జరిగింది కనుక ఇక్కడ చాలామందికి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. వాళ్ళు చాలామంది 108 ప్రదేశాల్లో సహస్రలింగాలకు అభిషేకాలు, ధనధాన్యాలు వసుకుంటున్నారు, నవధాన్యాలు, రూపాయల నోట్లు, అలా అవి కాకుండా పువ్వులు, పత్రి ఇట్లా రకరకాల ప్రదక్షిణలు కూడా 108 ప్రదేశాలు చేస్తున్నారు. మరియు జగిత్యాల నుండి కూడా పాదయాత్ర కూడా చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. మరి దేవాలయంలో మొక్కుకున్న కోరికలు అందరూ నెరవేరుతున్నాయి. ఎవరు ఏ కోరిక నెరవేరుకున్నా వాళ్ళ కోరికల కోసం ఆ భవంతుడు నిజంగా మనందరి 1000 మంది సంకల్పం కనుక ఆ అందరి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుతూ, మరి అలాగే ఈ సహస్రలింగాలలో శివకోటి రాగి పిల్లల కార్యక్రమం కూడా చేపట్టినాము. ఒక రాగి పిల్ల 10 రూపాయలు, అంటే ఒక పైన ఒక దిక్కున శివుడు, ఒక దిక్కు లింగం ఉంటుంది. మనసులో పోయి మనకి కోరిక ఉంటే మొక్కుకొని 1, 3, 5, 12, 18 ఇట్లా మన శక్తానుసారం కూడా ఓం నమ శివాయ వేయాలి. ఈ సహస్రలింగాలు ఏ విధంగా ప్రతిష్టాపన చేసినామో అదేవిధంగా కోటి పిల్లలతో ఇక్కడ ప్రతిష్టాపన జరిగితే ఇంకా అంత తొందరగా, అంటే ఏ మనిషి ఎంత తొందరగా పోకుంటే అంత తొందరగా కోరిక నెరవేరాలి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినాము. మరి అందరూ కూడా విచ్చేసి సహస్రలింగాలు దర్శించుకొని, త్రిమూర్తులు దర్శించుకొని, ఆ శివకోటి రాగి పిల్లలు కూడా మీరు అందరూ పాలు పంచుకొని ఆ సహస్రలింగేశ్వరం కృపా కటాక్షాలు, అలాగే శివకోటి నామాలతో కూడా గుడి తయారైతుంది కనుక అందరూ కూడా సహకరించి ఆ సహస్రలింగేశ్వరుని కృపా కటాక్షాలు పొందలి కొడుతున్నాం. మరో సహస్రలింగేశ్వర భగవానికి జయ్.